బిగ్ బాస్ సీజన్ త్రీ 103వ రోజు హ్యాపీ డేస్ మూవీలోని టైటిల్ సాంగ్ కు టాప్ ఫైవ్ హౌస్ మేట్స్ డాన్స్ చేశారు. సాంగ్ కు వరుణ్ హమ్మింగ్ చేస్తాడు. హలో యాప్ ద్వారా విన్ అయిన ఇద్దరు సుభాష్ ఫనీ ఇంట్లోకి ఎంటర్ అవుతారు. కాసేపు హౌస్ మేట్స్ తో కలివిడిగా ఉంటూ ఎంజాయ్ చేస్తారు. సడన్ గా ఇంట్లోకి రవి ఎంటర్ అవుతాడు. పెళ్లి సెట్ అయిందా అని రవిని బాబా అడుగుతాడు. ఆ తర్వాత జాఫర్ వస్తాడు. బిగ్ బాస్ సీజన్ 1-2 కంటే ఇప్పుడు బాగుందని జాఫర్ అంటాడు. బాగా బెళ్ల పిచ్చి మాట్లాడుతున్నావు, సెకండ్ వీక్ ఎలిమినేషన్ అని గుర్తు పెట్టుకుని జాఫర్ తో బాబా అంటాడు. మన ఇద్దరం టాప్ 2లో ఉంటే బాగుంటుందని నవ్వుతూ వరుణ్ తో రాహుల్ అంటాడు. నువ్వు వెళ్ళిపోయాక బాగా ఇబ్బంది పడ్డానని జాఫర్ తో బాబా అంటాడు. బయటకు వెళ్ళాక ఫస్ట్ పార్టీ ఎక్కడ అని రవి, అలీ, రాహుల్ తో వరుణ్ అంటాడు. ఆ తర్వాత ఆశు, రోహిణి ఇంట్లోకి వస్తారు. ఆ తర్వాత గట్టిగా అరుచుకుంటూ తమన్నా సింహాద్రి ఎంటర్ అవుతుంది. తమన్నా ఐ లవ్ యూ అని గట్టిగా అరుస్తూ రాహుల్ హగ్ చేసుకుంటాడు. మిస్ యూ డార్లింగ్ అంటూ తమన్నాను బాబా కూడా హగ్ చేసుకుంటాడు. జిగిల్ రాణి పాట పాడిన రాహుల్ కు అశు, అలీ కోరస్ ఇస్తారు. తన జర్నీ గురించి రవితో వరుణ్ చెబుతుండగా తమన్నా వస్తుంది. రవి సైలెంట్ గా ఉంటాడు. రవిని పలకరిస్తూ సరిగా చూడొచ్చు కదా, ఎందుకు అలా చూస్తావని తమన్నా అంటుంది. ఆ తర్వాత వితికా, పున్ను వస్తారు. పునర్నవిని గేటు దగ్గర నుంచి ఎత్తుకుని వచ్చిన శ్రీముఖి రాహుల్ దగ్గరకు తీసుకొస్తుంది. వితికను చూడగానే వరుణ్ ముఖంలో చాలా సంతోషం కనిపిస్తుంది. పాత బ్యాచ్ వితిక, వరుణ్, పున్ను, రాహుల్ కలిసి మాట్లాడుకుంటారు. వదిలేసిన నా వస్తువులన్నీ దాచుకున్నావేంటని రాహుల్ ను పున్ను అడుగుతుంది. వీటన్నింటిలో డబ్బా తప్ప ఏది నాది కాదని రాహుల్ తో పున్ను అంటుంది. ఆ తర్వాత జ్యోతి, శిల్ప, మహేష్ కలిసి వస్తారు. జ్యోతిని చూడగానే రవి ఎదురెళ్లి హగ్ చేసుకుంటాడు. తర్వాత అలి, శ్రీముఖిని కూడా జ్యోతి కలుస్తుంది. నేను ఫైనల్ కి వెళ్తానని ముందే చెప్పిన మహేష్ కు టికెట్ టు ఫైనల్ ఇస్తున్నా అంటూ బాబా చెబుతాడు. పున్ను, రాహుల్ కలిసి మాట్లాడుకుంటారు. శ్రీముఖితో గొడవ పడితే బయట మీ ఫ్యామిలీలు ఎలా రియాక్ట్ అవుతాయో ఆలోచించి మంచిగా ఉండని రాహుల్ కు పున్ను చెబుతుంది. చివరిగా హిమజ, హేమ వస్తారు. హేమను అక్క అంటూ రాహుల్ హగ్ చేసుకుంటాడు. అందరినీ లివింగ్ రూమ్ లో కూర్చోవాలని బిగ్ బాస్ చెబుతాడు. షో స్టార్టింగ్ లో ఇంటి సభ్యులు ఎంటర్ అయిన విజువల్స్, మొత్తం జర్నీ విజువల్స్ బిగ్ బాస్ ప్లే చేస్తాడు. రవికి సారీ చెబుతూ తమన్నా కళ్ళనీరు పెట్టుకుంటుంది. గేమ్ స్ట్రాటజీలో భాగంగానే చేశా, అందులో రవి టార్గెట్ అయ్యాడని తమన్నా చెబుతుంది. అవార్డ్ షోకు సంబంధించిన ఫామ్ నింపమని ఇంటి సభ్యులకు బిగ్ బాస్ చెబుతాడు. ఆ తర్వాత అవార్డ్ షోను ప్రారంభించాలని ఇంటి సభ్యులకు బిగ్ బాస్ సూచిస్తాడు. ఫైనల్ డేకు 2 రోజుల ముందు ఎలిమినేట్ అయిన సభ్యులతో టాప్ 5 మెంబర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.